Hi, hello, namaste. This is Suvarna. Welcome to MirrorTV. Right now, I am a special, cute, beautiful baby doll. So, I am interviewing. First of all, So, this bakery is a but the artist is a good so, చెప్పేస్తాను టిక్ టాక్ ఉన్నప్పుడు చాలా వరకు హల్చల్ చేసేసిందండి తన వీడియోస్ తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది ఆ తర్వాత చిట్టి తల్లి సీరియల్ తో మనందరికీ బాగా కనెక్ట్ అయిపోయింది ఇప్పుడు రీసెంట్ చూసినట్లయితే జీ తెలుగులో నంబర్ 1 కోడలతో మనందరిని ఎంటర్‌టైన్ చేసేస్తోంది అలాగే చదరంగంలో కూడా మంచి రోల్ చేస్తోంది ఈజ్ అనదర్ దన్ ఆహానా సో ఆహానా తో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం సో నేనైతే ఫుల్ ఎక్సైట్మెంట్ తో ఉన్నాను ఈ బేకరీ అయితే వాళ్ళదేనండి వాళ్ళ మదర్ ఫాదర్ చూసుకుంటూ ఉంటారు నార్మల్ గా ఆహానా వాళ్ళ మదర్ ఫాదర్ ఇద్దరు కూడా Doctors, so Valto Martler, the Manucha Elskundam, so Nenete, Chalrol Taravata, after Chala long gap, Taravatahan and Kalusunanu, so Tanela on the Ella Martler and Telesco, Nakota full excitement on the so Mirigoda, Nathapat, Ochisendi, Aahanan Chuseda. So Mutangeti, a bakery the Kirkochesamu, so Aahanan Chudam, Nagdelsin in 3 years before I choose an Aahanani, TikTok low, TikTok program, Dwara, okay, interview Jesano, and Taravata Chala Samchal Taravata, I could crowd and Jerigindi, and first Aahana inch as in the anti, first Martler the interview, Ichudo Ledo, in the Kent Chala full busy on the Gabati, first Aahana Nadigada. Bakery Gada, Bakery Kochesamu, present at the మా ఆహానా కౌంటర్ దగ్గర కూర్చుంది కానీ ఆహానాని ఫస్ట్ ఫోటో ఫ్రేమ్ నుంచి ఇంట్రడ్యూస్ చేస్తాను సో ఒకసారి ఇటు చూడండి ఎంత క్యూట్ ఉండిందో సో ఆహానా సో అందరికీ తెలుసు అండ్ టిక్ టాక్ తో ఎంత మంది అభిమానులను సంపాదించుకుంది ఆఫ్టర్ దట్ సీరియల్స్ లో ప్రతి ఒక్క రోల్ తో ఎంటర్‌టైన్ చేస్తుంది చిట్టి తల్లి ద్వారా మనందరికీ పరిచయం అయ్యింది ఆ తర్వాత ఇప్పుడు నెంబర్ 1 కోడలు కూడా చాలా బాగా సక్సెస్ గా ముందుకెళ్తూ ఉంది అండ్ ఈ పిక్ చూడండి ఇక్కడ కెమెరా పర్సన్ కూడా అయిపోయింది ఆర్టిస్ట్ కమ్ కెమెరా పర్సన్ కూడా అయిపోయింది ఈ పోస్ట్ చాలా బాగుంది సో ఫస్ట్ అయితే ఒక్క నిమిషం కూడా లేట్ చేయకుండా ఆహానా తో వెళ్లి మాట్లాడేసేద్దాం హాయ్ తల్లి హాయ్ అక్క ఎలా ఉన్నావ్ నేను బాగున్నాను ఓకే ఏంటి చిట్టి తల్లి అని పిలుస్తున్నారా ఆహానా అని పిలుస్తున్నారా ఏమని పిలుస్తున్నారు నేను చిట్టల్లి అని పిలుస్తున్నారు చిట్టల్లి అని పిలుస్తున్నారా ఏంటి ఇది బేకరీ మీదేనంట కదా నిజమేనా అవును నిజమే నిజమే రోజు కేక్ తింటావు అయితే ఆ రోజు తింటా రోజు తింటావు కానీ మమ్మీ ఒక్కొక్కసారి తెవ్వదు ఎందుకు ఎందుకంటే ఎక్కువ తినేస్తే మళ్ళీ లావ్ అవుతామంట లావ్ అవుతామంట ఓకే సో ఆహానా ఎట్లా అనిపిస్తుంది ఫుల్ బిజీ ఉన్నావు సీరియల్స్ సినిమాలు ఎట్లా అనిపిస్తుంది ఏం లేదక్క ఏం లేదక్క చేస్తూనే ఉంటా ఓకే టిక్టాక్ లేదు కదా బాధ అనిపించట్లేదా టిక్టాక్ పోయాక చాలా ఏడ్చానక్క తర్వాత మమ్మీ చెప్పింది ఇలా అయింది అలా అయింది అందుకే నేను ఇంకా టిక్టాక్ వద్దు అని చెప్పేసారు వద్దు అని చెప్పేశారా ఓకే రైట్ సో ఆహానాని చూసాం కదా సో ఫస్ట్ ఆహానాతో పాటు ఆహానా వాళ్ళ ఫాదర్తో మాట్లాడదాం సో ఆహానా వాళ్ళ ఫాదర్ నాతో ఉన్నారు సో తనతో మాట్లాడదాం మరిన్ని విషయాలు తెలుసుకుందాం హాయ్ సార్ హాయ్ అమ్మా ఎలా ఉన్నారు బాగున్నాను ఓకే ఇంత మంచి స్వీట్ క్యూట్ డాటర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ లో అయితే కొంచెం కంఫర్ట్ లేకుండే తర్వాత తర్వాత చేస్తున్న కొద్దీ ఎంకరేజ్ చేద్దామని చేసి చేస్తున్నాను ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఆహానా టిక్ టాక్ నుంచి పరిచయం సార్ సో అందరి వీడియోస్ చూస్తూ ఉండింటే అప్పట్లో తను చాలా చిన్న ఏజ్ అప్పట్లోనే మోటివేషన్ వీడియోస్ బాగా చేసి అందరినీ కనెక్ట్ చేసేసింది చిన్నప్పుడు ఫోన్స్ తీసుకుంటుంటే ఆ పిల్లలు ఆడతారు ఏంటి అనుకుంటారు కానీ మీ పాపకు మాత్రం యాక్టింగ్ మీద ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ ఉండింది ఏంటి అసలు అంటే మీరు చాలా ప్రోత్సహిస్తేనే ఇక్కడ దాకా వచ్చింది అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుంటుంది అసలు పర్లేదు బేసిక్గా క్యూట్ ఇండియా కాంటెస్ట్ విన్నర్ అయ్యి తర్వాత ఇట్లా సోషల్ మెసేజ్ చెప్తూ ఉంటుండే ఇప్పుడు రైతుల గురించి హెల్మెట్ గురించి అన్ని మెసేజ్ అంటే సోషల్గా ఏ మెసేజ్ అయితే అవసరం ఉంటుందో అది చెప్తే బాగా పాపులర్ అయింది ఒకసారి ఇట్లా నమ్రత గారు ట్వీట్ చేయడం వల్ల ఇంకా బాగా పాపులారిటీ పెరిగిపోయింది దాని తర్వాత నుంచి నేను కూడా కొంచెం అంటే ఈ ఫీల్డ్ ఇష్టం లేకుండే చీటింగ్ డాడీ నీకు మహేష్ బాబు అంటే ఇష్టం కాబట్టి నువ్వు పంపించినావు అంటే నమ్రత గారు ఇట్లా ట్వీట్ చేయడం మహేష్ బాబు అంటే బాగా ఇష్టం ఉండవడం ఇక తర్వాత కంటిన్యూ చేయాలి అండి ఎంతవరకు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ ఇటు స్టడీస్ని బ్యాలెన్స్ చేస్తూ చేద్దామని చెప్పేసి అంటే నమ్రత గారు ట్వీట్ చేయడం బట్టి నేను సపోర్ట్ చేశాను డాడీ అవును అయ్యో ట్వీట్ చేశారండి అయితే ముందే చెప్పాలైతే ఓకే సూపర్ ఏంటండి అంటే నార్మల్గా చిన్నపిల్ల అని ముందు వద్దు అనుకున్నారు అనుకున్నాను నేను ప్రొఫెషనల్గా డాక్టర్ ఉండి కొంచెం చదువుకుంటే బెటర్ అనేది నా కాన్సెప్ట్ ఉండే ఇంకా కొంచెం నేను సివిల్ సర్వీస్కి వెళ్ళి ఫెయిల్యూర్ ఉన్నా కాబట్టి ఏమన్నా సక్సెస్ అవ్వాలి ఈ ఫీల్డ్ ఒక ఏజ్కి అట్లా సెలెక్ట్ అవ్వాలని నా కోరిక కాబట్టి ఫీల్డ్ ఎంత కాన్సన్ట్రేట్ చేసినా స్టడీస్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయని చెప్పేసి చెప్తా ఉంటుండే అండ్ ఇంకొకటి ఏంటంటే తనలో ఏం చెప్పినా వెంటనే అబ్జర్వ్ చేసేసుకుంటుంది ఐక్యూ లెవెల్స్ ఎక్కువ నేను చూసినప్పటికి ఇప్పటికి చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది ప్రతి ఛానల్లో కూడా ఇప్పుడు తనకంటే ఒక యాక్ట్ కనిపిస్తుంది అండ్ సినిమాల్లో కూడా ఇప్పుడు తను చేసిన సింగిల్ టేక్లోనే చేసేస్తూ ఉంటుంది ఇప్పుడు ఎవరు చెప్పినా కూడా సీనియర్ యాక్టర్స్తో కలిసి సింగిల్ టేక్లో కూడా యాక్షన్ చేసేస్తూ ఉంటుంది డాడీ పొగిడారు ఇప్పుడు చాలా హ్యాపీయా ఏమంటావు
లేకపోతే ఇష్టం లే. ఇప్పుడు నీకు మహేష్ బాబు అంటే ఇష్టం, అందుకనే యాక్టింగ్లో ఇంట్రెస్ట్ ఉంది అని అంతేనా? ఓకే. సో మీరు కోవిడ్ పేషెంట్స్ని కూడా ట్రీట్ చేశారని విన్నాము, అండ్ ఇప్పుడు ఈ టైంలో పాండమిక్ సిచ్యువేషన్స్లో కూడా చాలామందికి మీకు తోచిన హెల్ప్ ఎంతోమందికి చేశారని విన్నాము. సో మీ గురించి కూడా ఒకసారి చెప్పండి. నేను బేసిక్గా అంటే ఎమర్జెన్సీ మెడిసిన్ డాక్టర్గా ఉన్నాను. ఎమర్జెన్సీ మెడిసిన్ నేను డాక్టర్గా ఉన్నాను. చాలామందికి కోవిడ్ టైంలో హోమ్ ఐసోలేషన్లో కానీ మ్యాక్సిమం ఎన్ని సీరియస్ కేసులు ఉన్నా కూడా చేస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ ఇప్పటికే ఒక 684 మెంబర్స్ దాకా ఆన్లైన్లో చూసి ఉన్నాను. దరిదాపులు ఎవరిని కూడా ఎంత మోతాదులో డ్రగ్స్ అవసరం ఉంటే అంత మోతాదులో ఇచ్చి దరిదాపులో కవర్ చేస్తూ ఉంటాను. నాకు ఎక్కడికి వెళ్ళినా నాకు సర్వీస్ చేయడం ఇష్టం. వాళ్ళు రికవర్ అయిన తర్వాత ఆనందాన్ని ఆ డబ్బుల్లో ఆనందాన్ని వెలగట్టుకుంటూ ఉంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీకు మీ ఇంట్లో మీ మమ్మీ కూడా చదువుతున్నారంట, ఇప్పుడు డాక్టర్ చదువుతున్నారంట కదా, ఇప్పుడు చదువుకోవడం ఏంటి, నువ్వు చదువుకునే టైంలో మమ్మీ చదువుకోవడం ఏంటి? మమ్మీ డాడీ కూడా అదే అనుకుంటారు, డాడీ కొడుకుంటాడు, మమ్మీ కూడా డాడీ లాగా ఒక మంచి డాక్టర్ అవ్వాలని డాడీ కొడుకుంటారు. ఓకే. సో మమ్మీ కూడా డాక్టర్ అవ్వాలని డాడీ కొడుకుంటారు. అండ్ ఉస్మానియాలో ప్రీ పిహెచ్డి అయిపోయింది, పిహెచ్డి చేస్తూ ఉన్నారు, ఇంకా సీనియర్ సైంటిస్ట్గా. సో ఫ్యామిలీ మొత్తం డాక్టర్సేనా? డాక్టర్ గారు, నేను యాక్టర్, తర్వాత డాక్టర్, తర్వాత ఫార్మర్, తర్వాత తర్వాత ఏమవుదాం, తర్వాత నేను కూడా బేకరీ పెట్టుకుంటా. నువ్వు కూడా బేకరీ పెట్టుకుంటావా? ఎందుకు, మీ మమ్మీ డాడీ బేకరీ నీదే అవుతుంది కదా, అన్ని కేకులు నేనే తింటా అప్పుడు. అన్ని కేకులు, అందుకే మనం కొత్త బేకరీ పెట్టుకొని ఆడ కేకులు అక్కడే ఉండాలి, ఇంకా కేకులను మనం కంప్లీట్ చేసేద్దాం. ఓకే. సో కోవిడ్ బయటికి వెళ్తే కొంచెం భయపడుతున్నారు జనాలు అని, కోవిడ్తో భయపడుతూ ఉన్నారు, అసలు కోవిడ్ అంటే ఏంటో తెలుసా నీకు? కరోనా పాటు అది కూడా వచ్చేసింది, కోవిడ్, కరోనానే కోవిడ్ అని చెప్తారంట. కరోనాతో పాటు కోవిడ్ వచ్చింది, కరోనానే కోవిడ్ అని చెప్తారు. ఇంకా అసలు ఎందుకు వచ్చింది మన దగ్గరికి అది కోవిడ్? ఒక మనిషి అంట చైనాలో గొబ్బిలం తినేసిందంట, అంటే బ్యాట్, బ్యాట్ తీసుకొని దానిపైన కరోనా అనేసి సిక్సర్ కొట్టిండు. అప్పుడు ఈరోజు పడ్డది ఆ కరోనా, ఈరోజు పడగానే ఆ కరోనా కాస్త మనందరికి వచ్చి చచ్చిపోతున్నాం పాపం. అయ్యో. ఓకే. అంటే సిక్స్, అక్కడ సిక్స్ కొడితే ఇక్కడికి వచ్చిందా? అయితే మనం ఇక్కడ ఎంత కొట్టాలి మరి అటు వెళ్ళిపోవాలంటే? ఇక్కడ నుంచి మనం కూడా సిక్స్ కొడితే అటు వెళ్ళిపోతుంది. అంతేనంటావా? ఓకే. బయటకు వెళ్ళకుండా సిక్స్ కొట్టేయాలి. బయటకు వెళ్ళకుండా సిక్స్ కొట్టేయాలి. ఓకే. మరి డాడీ రోజు కోవిడ్ పేషెంట్స్ని ట్రీట్ చేస్తుంటారు, కోవిడ్ గురించి జాగ్రత్తలు చెప్తుంటారు, అసలు నీకేమనిపిస్తూ ఉంటుంది? అంటే ఇప్పుడు మనం కరోనా తగ్గిపోవాలనుకుంటే ప్లీజ్ బయటకు వెళ్ళకండి, అవసరం ఉన్నప్పుడే బయటకు వెళ్ళండి, లేకపోతే వద్దు. లేకపోతే వద్దు. అట్లనే మీకు ఏమైనా కేక్స్ కావాలంటే మా బేకరీకి రావచ్చు. చెప్పు అడ్రస్. నెంబర్ ఏంటంటే 9952153325. ఈ నెంబర్కి కాల్ చేస్తే మా మమ్మీ నెంబర్ ఇది, మీరు బేకరీకి రావచ్చు. అండ్ అడ్రస్ డాడీకి తెలుసు, డాడీని అడగండి. అబ్బో, మామూలుగా కదండి, ఎవరి రేంజ్లో ఉండింది అసలు స్పాంటినిటీ. అడ్రస్ కూడా నేను తర్వాత చెప్తా. సో ప్రజెంట్ నీ ఇంటర్వ్యూ కోసం వచ్చేసాం కదా, సో ఇప్పుడు చాలా సినిమాలు సీరియల్స్ చాలా బిజీ బిజీగా ఉన్నావు, నాకు ఇంటర్వ్యూ ఇస్తావు మరి? ఓకే. ఓకే. మిర్రర్ టీవీ నుంచి వచ్చాను కదా నేను. ఓకే, చేద్దాం ఇంటర్వ్యూ. ఓకే, మీ డాడీ పర్మిషన్ కూడా తీసుకుంటా ఒకసారి, మీ అమ్మాయిని ఇంటర్వ్యూ చేయమంటారు? ష్యూర్ అండి. ఓకే. సో నాకు మీ మమ్మీని కూడా చూడాలండి, ఇంతకు ముందు నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి ఆ వెనకాలే ఉంటుంది, ముందుకు రాదు. ఒక్కసారి పిలవ, ఒక్క క్వశ్చన్ అడుగుతామండి, ఒక్కసారి పిలవ మీ మమ్మీని. పిలవ మమ్మీ బాగాలేదు. పర్లేదు, మమ్మీని పిలవ ఒకసారి. స్వాతి గారు, ఒక్క నిమిషం, ఒక్కసారి రండి, వన్ ఫ్రేమ్ అంతే రండి. ఓకే, అయితే నాకు ఒక డైలాగ్ చెప్పాలి లాస్ట్లో, సరేనా? మంచిగా. ఓకే స్వాతి గారు, కమాన్ వెయిటింగ్, ఇక్కడ ఫుల్ ఫ్యామిలీ ఒక ఫ్రేమ్లో చూసేద్దామండి, బికాజ్ ఎందుకంటే నాకు స్వాతి గారు 3 ఇయర్స్ ముందు నుంచి తెలుసు. రండి. సో చిన్న, చాలా 3 ఏజ్ అప్పుడు, ఎప్పుడైతే టిక్ టాక్స్ బయటకు వచ్చిన తర్వాత, ప్రోగ్రామ్స్ చేయాలని ఒక థీమ్ వచ్చిన తర్వాత, నేను ఈ పాపని తన ద్వారానే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ ఒక ఇంటర్వ్యూ చేశాము, ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ మళ్ళీ ఇంటర్వ్యూ కోసం అనగానే యాక్సెప్ట్ చేశారు. అండ్ తిని ప్రతి షూట్లో కూడా తను ఉంటుంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఈ బేకరీలో ప్రతిది కూడా తనే చూసుకుంటారు. అండ్ ఇప్పుడు చదువుకుంటున్నారు, తనే చెప్తుంది. సో ఒకసారి తను కూడా అడుగుదాం, మీ మమ్మీ చదువుకుంటుందా లేదా? ఇప్పుడు చదువుకుంటుంది. నీకు డౌట్ రాలేదా, నువ్వు చదువుకునే టైంలో మమ్మీ చదువుకుంటుందని? ఏం డౌట్ రాలేదు, మమ్మీ చదువుకుంటే మనం చదువుకోవడం ఎందుకప్పుడు? ఓహో, అంటే నువ్వు చదవడం మానేస్తావా? ఓకే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? యా, బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను, చాలా రోజుల తర్వాత చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో మీ పాప ఫుల్ దూసుకెళ్ళిపోతుంది, దిష్టి తగులుతుందేమో, ఎలా అనిపిస్తుంది మీకు అంటే అప్పటికి ఇప్పటికి?
చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. యాక్చువల్గా చిట్టి తల్లి నుంచి ఇప్పటికీ నేను రోజు చూస్తున్నాను కదా, సో నాకు నా వరకు అయితే నాకు ఇంప్రూవ్ అయితే చాలా అనిపించింది. తింటున్నాను కానీ అది ఎట్లా తగ్గిందో నాకు తెలియదు. ఓకే, సో చిట్టితలితో చాలా నేమ్ వచ్చిందండి, ఎందుకంటే టిక్టాక్ లో చూసిన తర్వాత తినిని ఆ ఫ్రేమ్ లో చూడంగానే కొత్తగా కనిపించింది. అండ్ ఇప్పుడు ఛానల్ పెడుతుంటే జీ తెలుగులో కనిపిస్తుంది, జెమిని టీవీలో కనిపిస్తుంది, అండ్ సినిమాలు కూడా చేసిందని విన్నాం. చేసింది, 2 మూవీస్ షూట్ చేసింది, శ్రీకారం అండ్ రంగమార్తాండ. రంగమార్తాండ ఇంకా రిలీజ్ అవ్వలే, ఇంకొక 2 షెడ్యూల్స్ ఏమో పెండింగ్ ఉంది. యా, కృష్ణవంశీ గారిది. అండ్ నెక్స్ట్ మంత్ నుంచి మూవీస్ ఉన్నాయి, యాక్చువల్గా పెద్ద మూవీసే ఉన్నాయి. చెప్తా, స్లోగా చెప్తుంది, అది సీక్రెట్, నువ్వు చెప్పేస్తావేమో అనేసి వద్దని చెప్తున్నా నీకు నేను. అంటే సెలబ్రిటీ అయిపోయావు అప్పుడైతే చెప్పకూడదు అన్నమాట. మమ్మీనే చెప్పింది సీక్రెట్. సో చాలా హ్యాపీగా ఉందండి, అండ్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ తినని కలవడం, అలాగే చిన్న ఏజ్ అప్పుడు చాలా మెచ్యూర్డ్గా అండ్ అప్పట్లోనే మోటివేషన్ వీడియోస్ చేస్తుండే. బేసిక్గా దీనికి కొంచెం అండర్స్టాండింగ్ ఎక్కువ, అంటే చిన్నపిల్లలాగానే బిహేవ్ చేస్తుంది, బట్ మనం ఏమైనా చెప్తే మాత్రం బాగా ఆలోచిస్తుంది. సో ఏదన్నా సోషల్ సొసైటీ గురించి కానీ ఏది చెప్పినా ఆలోచించి చేస్తుంది అనమాట. అందుకే నేను ఎక్కువ సోషల్ బయట సొసైటీలో ఏమవుతుంది ఏంటి అన్నది ఎవ్రీథింగ్ నేను తనకి చెప్తూ ఉంటా, భయపడకుండా. లైక్ ఇది చెప్పాలి, పిల్లలకి ఇది చెప్పకూడదు అని అంటారు కదా, అలా ఏం కాదు. బయట ఏమవుతుంది అన్నది పక్కా చెప్తుంది తనకి, బెట ఇలా అయ్యిందంట ఇలా అయ్యింది. సో ఇలా మీరు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇప్పుడు జనరేషన్లో అమ్మాయిలకి ఎంతవరకు సెక్యూరిటీ ఉందన్నది మనం చూస్తున్నాము. సో అందుకే దానికి ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు, రౌడీ లాగా తయారు చేస్తున్నాను. రౌడీ అయితే లేదు, స్వీటీ లా అనిపిస్తుంది. మన రౌడీ కాదు అక్క, నువ్వు అందరిని పిలిచామని మా తమ్ముని పిలవవా? యువా ఎక్కడ ఉన్నావు? యువా కమాన్ ఒకసారి పిలువైతే మీ తమ్ముని. యువా ఓకే, తను వచ్చేస్తాడు ఈలోగా. ఒక డైలాగ్ చెప్పు అయితే నా కోసం. నా కన్న తండ్రి చూడాలనుకుంది నీ శవాన్ని కాదు, నీ పరాభవాన్ని. మోగించండి విజయభేరి. ఎవరి మీద నీ పగ? సారీ, భారతీయుల మీద. మనలో మనం రాజ్య విస్తరణ కోసం కొట్టుకొచ్చేస్తుంటే ఈ దేశం ఏమవుతుంది? గతం నుంచి మనం నేర్చుకునేది ఏది ఉండదా? మహాదేవా, ఒక తల్లి పాలు తాగిన వాళ్ళందరూ అన్నతమ్ములు అయితే ఒకే నది నీళ్ళు తాగి మనం అందరం అన్నతమ్ములం అక్కా చెల్లెలం కాలేమ్మా. మనం గుడువలమైంది ఈ జనాలు సుఖ సంతోషాలతో ఉంచడానికి. ఇన్నాళ్ళు మా తండ్రికి ప్రాణభిక్షణ పెట్టాము అని అహంకారంతో అవమానించాడు. ఈరోజు అందరి ముందు నేను మీకు ప్రాణభిక్షను ప్రసాదిస్తున్నాను, వెళ్ళిపో. ఓరు నాయన, ఏంటండి బాబు సింగిల్ టేక్ ఆర్టిస్ట్? ఇక్కడ ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేసావు? వన్ డే. సూపర్. ఇలా అయితే జస్ట్ నేను డైలాగ్ విని నేను పేపర్ మీద రాసుకున్నాను, పేపర్ మీద రాసుకొని దానికి చెప్పాను ఇది ఇది డైలాగ్ అని. సో విత్ ఎక్స్ప్రెషన్స్తోని అది నేర్చేసుకుంది వన్ డేలో. సూపర్ సూపర్ బంగారు తల్లి, ఇంకా ఇలాగే మంచి మంచిగా చేయాలి. అండ్ మీ ఇవా ఒకసారి నా రానా ఇవా కమాన్. సో మీ తమ్ముడిని అడిగావు కదా, సో ఇవాని కూడా ఇంట్రడ్యూస్ చేసేద్దాం ఒక్కసారి. ఇక్కడ కూర్చో ఇవా. ఎస్, హాయ్ ఇవా. హాయ్ చెప్పు. వాట్స్ యువర్ నేమ్? హలో. ఓకే, వాట్స్ యువర్ నేమ్? చూడు ఇవా, అక్క సీరియల్స్ చేస్తుంది కదా, ఎట్లా అనిపిస్తుంది? టీవీలో కనిపిస్తుంది కదా. అవును, ఎట్లా అనిపిస్తుంది నీకు? చూస్తున్నావు అంతే. చూస్తున్నావు అంతేనా? ఓకే, నువ్వు పెద్దకి ఏమవుతావు? అక్క యాక్టర్ అవుతుంది కదా, నువ్వేమవుతావు? చెప్పాను కదా అప్పుడే, పోలీస్ అవుతా అని. అప్పుడే చెప్పినావా? ఇంకోసారి చెప్పవా? సరే. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆనంద్ దేవరకొండ, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, నేను రవి ప్రకాష్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మీ శివాత్మిక రాజశేఖర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.